హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం ఛానల్ నేను మీ నివేదిత ఈరోజు చెప్పుకోబోయే కథ ఇద్దరు అపరిచిత వ్యక్తుల మధ్య ఏర్పడిన అనుబంధానికి కారణమైన చివరి కోరిక ఇక కథలోకి వెళ్దామా అబ్బో ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంది కొత్త కోడలు రాణితో తన తోటి కోడలు రాధ తనని ఉద్దేశించి తోటి కోడలు అన్న మాటలు అర్థం అయిన ఏం సమాధానం ఇవ్వాలో అర్థం కాక మహుమాటంగా నవ్వి ఊరుకుంది రాణి ఏది ఏమైనా నువ్వు చాలా అదృష్టవంతురాలివు రాణి అందుకే నీ భర్తతో పాటు అత్తగారు కూడా అడుగులకి మడుగులు ఒత్తుతూ నిన్ను మహారాణిలా చూసుకుంటున్నారు నేను ఉన్నాను ఎందుకు వచ్చిన దగ్గర నుండి ఎప్పుడు వంటింటికి పరిమితమైన బానిస బ్రతికే తప్ప ఓ అచ్చట లేదు ముచ్చట లేదు కనీసం జ్వరం వస్తే కాచే మనిషి కూడా లేరు ఏది ఏమైనా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళకే అన్నీ దొరుకుతాయి కావలసిన భాగస్వామితో సహా అంటూ మూతి తిప్పి నిట్టూర్చింది రాధ అన్నీ విని మౌనంగా ఊరుకుంది రాణి రాణి మౌనంతో ఇంకాస్త కోపం వచ్చిన రాధ ఉండమ్మా నీతో ముచ్చట్లు పెట్టుకుంటే అవతల తాలింపు మాడిపోతుంది టైంకి నోటికి అందించేవారు వండి వార్చేవారు నాకు ఎవరూ లేరు కదమ్మా అని మూతి తిప్పుకుని వెళ్ళిపోయింది కన్నీరు నిండిన కళ్ళతో వెనక్కు చేరబడింది రాణి తన భర్తగా మారిన అపరిచిత వ్యక్తి జగన్ ఆమెపై చూపిస్తున్నది అభిమానం అనుకుని సంతోషపడాలో లేక జాలి అనుకుని బాధపడాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో తనుంది తన పరిస్థితిని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్న రాధ అమాయకత్వానికి ఏమనాలో కూడా అర్థం కాలేదు తనకి రెండు నెలల క్రితం ఒక బస్ యాక్సిడెంట్ జరిగింది బస్సులో ఉన్న జగన్ నెమ్మదిగా స్పృహలోకి వచ్చాక గాయాలతో ఉన్నవారిని రక్షించేందుకు తన వంతు ప్రయత్నం మొదలుపెట్టాడు అప్పటికే తన పక్క సీట్లో కూర్చున్న పెద్దావిడ రక్తపు మడుగులో పడి ఉండటం చూసి ఆమెని తన చేతుల్లోకి తీసుకుని హాస్పిటల్కి పరుగులు పెట్టాడు ఆమె మాత్రం జగన్ చేయి పట్టుకుని ఇక నేను బ్రతకను నువ్వు శ్రమపడద్దు బాబు నాకు ఒక్క సహాయం చేయగలవా అని బాధగా అడిగారు అలా అనద్దు ఆంటీ మీ కోసం మొత్తం తెలుసుకున్న నేను మిమ్మల్ని ఎలా చనిపోనిస్తాను అనుకున్నారు మీరు ఎలా అయినా బ్రతకాలి మీ అమ్మాయి ఐపీఎస్ అవ్వటం చూడాలి అన్నాడు ఆదుర్దాగా జగన్ లేదు బాబు నాకు తెలుస్తోంది ఇక నా జీవితంకి ముగింపు గడియ వచ్చేసింది నాకు చివరి కోరిక తీరుస్తావా అని చేయి చాపి నా కూతురు బాధ్యత నీదే బాబు తనకి సంబంధించిన అన్ని వివరాలు నా బ్యాగ్లో ఉన్నాయి ఎవరూ లేని తనకి చివరి వరకు నువ్వే తోడుగా ఉండాలి అని చెప్పి కన్ను మూశారు ఐపీఎస్ అధికారి కావాలి అన్న పట్టుదలతో చదువుకుంటున్న రాణి ఒక్కగానొక్క కూతురు కావడంతో ఎంతో అల్లారు ముద్దుగా పెరిగింది రాణి చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుంది డిగ్రీ పూర్తి చేసిన నువ్వు ఐపిఎస్ కోచింగ్కి వెళ్ళి మీ నాన్నగారు కోరిక తీర్చాలి కన్నా అని బలవంతంగా తనని హాస్టల్లో చేర్చారు రాణి అమ్మగారు సరిగ్గా పరీక్షకి నెల రోజులు గడువు ఉండగా తనని చూడ్డానికి వచ్చి తిరిగి వెళ్తున్న తన తల్లి ఉన్న బస్కి యాక్సిడెంట్ జరిగింది ఆ ప్రమాదంలో తల్లిని పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిన రాణికి చేయి అందించాడు జగన్ బస్సులో జరిగిన విషయం అంతా వివరంగా చెప్పి ఇకపై తనకి మంచి శ్రేయోభిలాషిగా వెల్ విషర్గా ఉంటాను అని చెప్పాడు జగన్ ఎవ్వరూ లేక ఉన్న తల్లిని కూడా పోగొట్టుకున్న రాణికి ఏమీ వినిపించటం లేదు శారీరకంగా బ్రతికి ఉన్న మానసికంగా చనిపోయింది ఉలుకు పలుకు లేకుండా జీవోత్సవంలా పడి ఉంది ఆ సమయంలో తనకి మనిషి తోడు చాలా అవసరం అని మానసికంగా దృఢంగా తయారు చేసే మనిషి సాంగత్యంతోనే తను మామూలు స్థితికి వస్తుందని చెప్పిన డాక్టర్ మాటలకి ఆలోచనలో పడ్డాడు జగన్ అసలే ఉమ్మడి కుటుంబము పైగా పద్ధతులు సాంప్రదాయాలు పాటించే కుటుంబం పాతకాలం ఆలోచనలు ఉన్న తన వారు రాణిని ఇంటికి రాణిస్తారో లేదోనని భయపడ్డాడు అందుకే బాగా ఆలోచించిన జగన్ ఒక నిర్ణయం తీసుకున్నాడు రాణి మెడలో తాలి కట్టి భారీగా చేసుకుని ఇంటికి తీసుకుని వచ్చాడు రెండు సంవత్సరాలుగా నేను రాణి ప్రేమించుకుంటున్నాం అనుకోకుండా రాణి అమ్మగారు చనిపోయారు తల్లి చనిపోయిన తను ఒంటరిగా మారిపోయింది అందుకే ఎవరికీ చెప్పకుండా మేం పెళ్లి చేసుకోవలసి వచ్చింది అని చెప్పాడు అలా ఎలా చేసుకుంటారా మేము చచ్చామనుకున్నారా అని చెప్పి కోపంగా అందరూ తిడుతున్నా మౌనంగా ఉన్నాడు కానీ ఏమీ మాట్లాడలేదు జగన్ ఏదో కారణం లేకుండా ఇలా చేయుడు అని తెలిసిన అతని తల్లి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించింది జగన్ మాటలతో జరిగిన విషయం తెలుసుకుని తనకి తల్లి లేని లోటు తెలియకుండా ముద్దుగా చూసుకోవటం మొదలుపెట్టారు ఇటు జగన్ అటను అటు అతని తల్లి చూపించే ప్రేమ వాత్సల్యంతో అతి కొద్ది రోజుల్లోనే మామూలు స్థితికి వచ్చింది రాణి అత్త మరిది కొత్తగా వచ్చిన కోడలపై చూపించే ప్రేమ ఆప్యాయతను చూసి తట్టుకోలేకపోయింది రాధ అందుకే రాణి మానసిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా సూటిపోటీ మాటలతో ఆమెను బాధ పెట్టడం మొదలుపెట్టింది విషయం తెలియక తోటికోడలు అలా మాట్లాడుతోందని అర్థమయ్యి నవ్వి ఊరుకుంటుంది రాణి కానీ మనసులో ఎక్కడో చిన్న బాధ కొన్ని రోజులు భర్తగా ఉన్న జగన్ తనపై చూపిస్తున్నది నిజమైన ప్రేమ అనురాగం అని అర్థం చేసుకుంది రాణి తనకి సంబంధం లేకపోయినా అంత బాధ్యతగా చూసుకుంటున్న జగన్ని మనస్ఫూర్తిగా భర్తగా స్వీకరించింది రాణి చనువుగా తానే కల్పించుకుని ఇంట్లో పనుల్లో రాధకు సహాయపడడం మొదలుపెట్టింది ఇంట్లో అందరితో ఇష్టంగా మసులుకుంటూ అందరికీ అలవాటు పడింది ప్రస్తుతం ఐపీఎస్ పరీక్షకు సిద్ధం అవుతోంది రాణి తనని ఎంతగానో ప్రేమించే భర్త అత్తల సహకారంతో ఈ కథ ఎలా ఉందో విని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ నివేదిత ఆదిత్య మీరు కానీ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కథల కోసం ఛానల్ని నోటిఫికేషన్స్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ